గుడ్ మార్నింగ్ తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. హెడ్లైన్స్ చూద్దాం. లగచర్ల ఘటనపై రాహుల్ గాంధీ మాట్లాడవేమని కేటీఆర్ నిలదీశారు. రేవంత్ ప్రైవేటు సైన్యం అరాచకాలకు నిరుపేద కుటుంబాలు రోడ్డున పడ్డాయని మండిపడ్డారు. ఢిల్లీలో లగచర్ల బాధితుల కన్నీళ్లు వరదలా పారాయి. మారణకాండ జరిగితే తప్ప ప్రధాని మోదీ స్పందించరా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్హెచ్ఆర్సీ ఎస్సీ ఎస్టీ కమిషన్ల చైర్మన్లకు లగచర్ల బాధితులు ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కారు చేస్తున్న అరాచకాలను వివరించారు. కొణతం దిలీప్ అక్రమ అరెస్టు, రిమాండ్ను న్యాయస్థానం తిరస్కరించింది. ఎన్ని కేసులు పెట్టినా పోరాటం కొనసాగిస్తామని కొణతం దిలీప్ తేల్చి చెప్పారు. రేవంత్ సర్కార్పై డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు కన్నీరు చేశారు. నేటి నుంచి డిగ్రీ కాలేజీలు నిరవధిక బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. మహారాష్ట, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారానికి తెరపడింది. రేపు ఎన్నికల పోలింగ్, 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.